हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मरी ई रोज वीडियो लो टेस्टी अयिना वेड़ी-वेड़ी काबूली चना रेसिपी अंडी। ई वेदर लो वेड़ी-वेड़ी चपाती काबूली चना रेसिपी चाला सूपर गा उंटुंदी। मरी ना वीडियो नी स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। मरिन्नी अपडेट्स कोसम ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा स्टव ऑन चेसी कुकर पेट्टी वन बाउल काबूली चना, वन बाउल पच्चि बटानी, वन बाउल पोटाटो मुक्कलु, टू ग्लासेस वाटर, वन स्पून साल्ट, वन स्पून पसुपु ऐड चेसी रेंडु विजिल्लु वच्चेंत वरकु उडिकिंचुकोवाली। रेंडु विजिल्लु वच्चिन तर्वात मूत तीसी मुक्कलनु स्ट्रेनर लो वेसी वाटर नि स्ट्रेन चेसुकोवाली। इंदुलो नुंचि ओक 3 स्पून्ल काबूली चननि तीसी पक्कन पेट्टुकोवाली। ఇప్పుడు అదే కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 10 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। वन कप टमाटा मुक्कलु वेसी मग्गेंत वरकु कलुपुकोवाली। टमाटा मुक्कलु मग्गिन तर्वात मुंदुगा बाइल चेसुकुन्न काबूली चना वेसी कलुपुकोवाली। मुंदुगा स्टेन चेसुकुन्न वाटर नि कूडा इंदुलो याड चेसुकोवाली। మనకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఒక 3 నిమిషస్ వరకు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి। మనకు టేస్ట్ కి సరిపడే అంత ఉప్పు కారం వేసి టేస్ట్ చేసుకోవాలి। ముందుగా తీసి పెట్టుకున్న కాబూలీ చనను మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేయాలి। ఈ విధంగా యాడ్ చేసుకోవడం వలన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది। చివరిగా 1 స్పూన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి। ఇప్పుడు కాబూలీ చనని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అంతే అండి, వేడి వేడి కాబూలీ చనా రెసిపీ రెడీ అయిపోయినట్లే। మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి। ఆ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।